బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ వారి దూకుడు ఒక రేంజ్లో ఉండేది. దానికి తగ్గట్లే ఆ పార్టీ ఆ జిల్లాలో బలంగా ఉండేది. దాంతో పార్టీ బాధ్యతలన్నీ భుజాన వేసుకుని సదరు నేతలు హడావుడి చేసేవారు. ప్రతిరోజు ఏదో కార్యక్రమంలో పాల్గొంటూ బిజీగా కనిపించేవారు. అన్ని కార్యక్రమాల్ని ముందుండి నడిపించేవారు. అలాంటి నేతలు ఓటమి తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అసలు కేడర్కు కనిపించడమే మానేశారు. ఇంతకీ ఎవరా నాయకులు, ఏ జిల్లాకు చెందినవారు? మొన్నటి ఎన్నికల వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గతంలో బీఆర్ఎస్ బలంగా ఉండేది. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ హవా స్పష్టంగా కనబడేది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ శ్రేణులు పూర్తిగా ఢీలా పడ్డాయి. జిల్లాలో కూడా అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు. ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఛాన్స్ దొరికినా వదలకుండా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మంథని నుంచి పోటీ చేసి ఓడిపోయిన పుట్టా మధు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఎప్పుడూ శ్రీధర్బాబుపై ఫైర్ అయ్యే మధు ఇప్పుడు నోరు విప్పడం లేదు. బీఆర్ఎస్ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదు. ఇటీవల కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు వచ్చిన సమయంలో కూడా ఆయన జాడలేదు. ఎంతో దూకుడుగా ఉండే ఈ నేత పూర్తిగా సైలెంట్ అవ్వడం పార్టీ శ్రేణులనే ఆశ్చర్యపరుస్తోంది. అధికారంలో ఉన్నంతకాలం దూకుడుగా వ్యవహరించిన హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు పార్టీ కార్యక్రమాల్లో కనిపించడమే మానేశారు. అంతేకాదు హుస్నాబాద్ వాసులకు కూడా నల్లపూస అయ్యారట. దాంతో అక్కడ నడిపించే నాయకుడు లేక బీఆర్ఎస్ శ్రేణులు పక్కచూపులు చూస్తున్నాయంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చినా ముఖం చూపించడం మానేశారు. ఆ క్రమంలో హుస్నాబాద్లో అధికార పార్టీకి కౌంటర్ ఇచ్చే నాయకుడే లేకుండా పోయారు. ఇక మరో నేత పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఆయన కనీసం సొంత క్యాడర్కి కూడా టచ్లో లేరట. కేటీఆర్ పెద్దపల్లి మీదుగా వెళ్లినా ఆయనకు ఫ్లెక్సీ కట్టించి స్వాగతం పలకడం కాదు కదా. ఆయన్ని కలవడానికి కూడా ఆసక్తి చూపలేదు. ఓడిపోయిన తర్వాత ఈ ముగ్గురు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ యాక్టివ్గా ఉండే నేతలు సైలెంట్గా ఉండడంతో పార్టీ వర్గాలు పూర్తిగా ఢీలా పడిపోతున్నాయి. కేటీఆర్ ప్రభుత్వాన్ని పదే పదే టార్గెట్ చేస్తూ ఆ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపు ఇస్తున్నా ఆ ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు స్పందించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు తరచూ నియోజకవర్గంలో పర్యటించిన నేతలు ఇప్పుడు నియోజకవర్గం వైపు కూడా చూడడం లేదు. అంతేకాదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కూడా ఎలాంటి విమర్శలు చేయడం లేదు. ఆ క్రమంలో వారి ఫ్యూచర్ ప్లాన్స్ వేరేగా ఉన్నాయేమో అన్న చర్చ మొదలైంది.